మండల కేంద్రమైన దుర్గిలో రాత్రి కురిసిన వడగండ్ల వాన ప్రజలకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఎవ్వరు ఊహించని రీతిలో సుడిగాలి సుడిగొట్టల మరీ వీచడంతో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ కరెంటు స్తంభాలు పడిపోయాయి. రేకులు ఇల్లు గాలికి చెల్లాచెదరై గాల్లో తేలిపోయాయి. పంట పొలాలు చిందరవందరై రైతులకు కన్నీళ్లను మిగిల్చాయి. చెట్లు చేమలు రెక్కలు విరిగిన పక్షుల్లో ఇరిగిపడిన ప్రజలకు ప్రయాణికులకు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించాయి. ఈ వర్షం గ్రామంలో చీకటి రాజ్యాన్ని తలపించేలా చేసింది. ప్రజలకు రైతులకు భారీ నష్టం జరిగింది. ఈ నష్టాన్ని ప్రభుత్వం వెంటనే భరించాలని నష్టపోయిన బాధితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆత్మకూరు శివారులో ఏర్పడిన చేపల చెరువులో బుగ్గ వాగు కాలనీలో రెండు పుట్లు వలలు చచ్చు పైకప్పు రేకులు ధ్వంసమయ్యాయి. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నష్టపోయిన రైతులకు బాధితులకు ఆర్థిక సహాయం అందించడానికి కృషి చేయాలని వారు కోరారు. నలభై రెండు తొంభై ఏడు మా ఫ్యామిలీ సైడ్ నుంచి రోడ్డు మార్చి ఎవరిది పోయింది లేదు అయ్యాది కాదు వాళ్ళ మొహానికి ఒక్కడ గుడ్డ చూడండి ఉంటుందేమో నిర్లక్ష్యపు నీడల్లోనే ఉంటుంది జనం. అటు ఆడ దాకా పోయినా కందిపప్పులు దాకా పోయినా మమ్మల్ని ఇదివరకు కూడా నష్టపోయాము. అప్పుడు మమ్మల్ని ఎవరు ఏమి సహాయకరించలా, మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం ఏం సహకరించలే, ఏమి మేము ఒక్క రూపాయి కూడా అందుకోవాలి. వచ్చే బియ్యం కూడా కంట్రోల్ బియ్యం కూడా మాకు రావట్లా, ఏమి ఒక్క రూపాయి కూడా ఎవరు ఏం సహాయం చేయలే మాకు. మాకు ఈ నష్టం మాకు ఏంది, మేము బతకాలా లేకపోతే తల్లులు పిల్లలు ఏదైనా వేసుకొని సావాలా, ఏం అర్థం కావట్లా. ఒక సంవత్సరం కిందట అందరూ కలిపి పెట్టారు, అప్పుడు మాకు ఎవరు ఏం సహాయం చేయాలి, వచ్చారు చూసి వెళ్ళిపోయారు. ఇప్పుడు చూస్తే గాలి వానికి ఇంత చేట నష్టపోయాము. మేము ఏ రకంగా ఎవరు సహాయం చేస్తారు మాకు, ఎవరు వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు, మేమేం కావాలి.
ప్రభుత్వం నుంచి అందలేదు ఇంతవరకు ప్రభుత్వం గురించి మాకు ఏం అందల అసలు ఒక్క రూపాయి కూడా ఆగించల స్టోర్ కి వచ్చే కూడా రాటల అసలుకి రెండు మూడు సార్లు నష్టపోయిన కొట్టి కాలిపోయి 15 లక్షలు లాస్ పోయిన ఒకళ్ళు నమ్మి ఒక 10 లక్షలు లాస్ పోయిన ఇప్పుడు ఎన్ని లాస్ పోయిన మేమేం కావాలి మేము ఎంత బతకాలి మా ఇంట్లో మేము ఉంటున్నా సరే మేము ఆ పరులు మేము శుభ్రంగా ఉంటున్నా మమ్మల్ని గోలు చేయాలని గోలు చేసి ఇట్టు చేశారు మేమేది మొత్తదానికి కావాలా అది ఏ రకంగా బతకాలి తల్లులు పిల్లలు 10 మంది దాకున్నావు చేశారు మాకు కార్డు అది వచ్చింది ఇది వచ్చింది మేము అందరికి ఉండడానికి వేలు ఇచ్చారు మాకు ఒక్క 1000 రూపాయలు కూడా అందులో అయినా మేము ఎవరికి అడిగి పోయి చెప్పుకోలేదు ఇప్పుడు ఎంత నష్టం జరిగింది ఇంత లాస్ పోయినా ఏ రకంగా మేము గోలు కావాలి ఏ రకంగా నిలబడాలి